కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో టీడీపీ వ్యవసాయ స్టీరింగ్ కమిటీ బృందం పర్యటించింది. అసాన్ తుఫాన్ వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు బృందం సభ్యులు. మాజీ మంత్రి సోమిరెడ్డి నేతృత్వంలోని ఈ బృందం సభ్యులు నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తమ గోడును వెళ్లబోసుకున్నారు రైతులు. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆపక్కే ఈ పక్కే అటు ఇటు ఉండండి, ఎవరండి ఇలాగ అటు ఇటు పెడితే అన్న అటు వెళ్తే అటు ఉంటే పడతారన్న అందరూ. ఈ కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో భారీ నష్టం జరిగింది. అక్కడ నెల్లూరు, ప్రకాశంలో కూడా కందుకూరు ప్రాంతం భారీ నష్టం జరిగింది. ఇక్కడ అరటి తోటలు, అట్లే వరి కానివ్వండి, మొత్తము పత్తి కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, భారీ నష్టం జరిగింది. ఇప్పుడు మేమందరము మాజీ ఎంపీ నారాయణ గారు, రామకృష్ణారెడ్డి గారు, రైతు నాయకుడు శ్రీనివాసరెడ్డి గారు, కుమార్ రాజా ఇన్ఛార్జ్ గారు అందరం ఇక్కడికి వచ్చాం. చూస్తే కడుపు మండిపోతుంది. కృష్ణారెడ్డినే ఒక రైతు 2 ఎకరాల 30 సెంట్లు అరటి తోట వేసాడు. ఆయన అడిగాం ఎంత పెట్టుబడి అంటే 70,000, కౌలు ఎంత అంటే 35,000, 105,000 మొత్తం పోయింది. ఆ చెట్లు ఇప్పుడు పడిపోయిన చెట్లు తీయాలంటే 30,000 కూలీ అంట, అంటే 135,000 నష్టపడ్డాడు. కౌలు నేను ముందే కట్టాలా, మాకు తప్పదని చెప్పి చెప్పాడు. ఎకరాకి కౌలు తీసుకున్న రైతు 2 ఎకరాల 30 సెంట్లు ఇంచుమించు 3 లక్షలు నష్టపడిపోతే ఎవరు వాళ్ళని ఆదుకునేది అని చెప్పి అడుగుతున్నాను నేను. ఈ 3 ఏళ్లలో ఎక్కువ తుఫాన్లనండి, వరదలనండి, మొత్తం 8 టైమ్స్ వచ్చినాయి. 2020 నుంచి 2021 వరకు నివర్ కానీ, అక్టోబర్ వరదలు కానీ, గులాబీ కానీ, ఇవన్నీ ఆసని కానీ అన్నీ కలిపి దాదాపు ఇప్పటి వరకు 53,44,000 ఎకరాలు. ఇప్పుడైతే మళ్ళీ ఈ దీంట్లో ఆసనిలో ఎంతో ఇంకా లెక్క తేల, కానీ మొత్తం లాస్ట్ 3 ఇయర్స్లో 20,300 కోట్లు రైతులు నష్టపోతే ఆయన ఇచ్చింది ఎంత అంటే 1,617 కోట్లు. మేము ఒకే ఒకసారి 2018-19లో రైతులకి నష్టం జరిగితే ఒక్క ఏడాదిలో 1,860 కోట్లు ఇచ్చాం. మొత్తం 5 ఇయర్స్లో 4,000 కోట్లు ఇచ్చాం. మాకు కరువు వచ్చింది తప్ప ఇటువంటి వరదలు ఎక్కువ సార్లు వచ్చి నష్టపడలే రైతులు, అయినా ఆదుకున్నాం మేము. ఇంకో ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, కంప్లీట్ మళ్ళీ రివర్స్ చేశాడు. ఎన్డీఆర్ఎఫ్ నామ్స్ కంటే మేము ఏదైతే పెంచామో దాన్ని అన్నీ తగ్గించేసి పాత స్కేల్కి తీసుకొచ్చే రైట్ మీకు ఎవరిచ్చారని చెప్పి అడుగుతుండ. నేను ఒక్కటైతే ఒక మాట చెప్తుండా, మా టైంలో రైతులు ఏది కోరితే అది, మిరప రేటు తగ్గిందంటే 1,500 రూపాయలు దానికి అడిషనల్గా ఇచ్చాం, సపోర్టింగ్ ప్రైస్ కొన్నాం. పసుపు అంటే కొన్నాం. అక్కడ మామిడి చిత్తూరు జిల్లాలో నష్టం వచ్చిందంటే సపోర్టింగ్ ప్రైస్ ఇచ్చినాం. రైతుల్ని ఏ రోజుకు ఆ రోజు ఆదుకున్నాం.